Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మండలి మంటల్లో చలి కాచుకుంటున్నది ఎవరు? తొందరపాటులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాటి ఫలితాలు అలాగే వెంటాడుతుంటాయి. ఆనాడు చేసిన దానికి తర్వాత కాలంలో కూడా మదన పడుతూ ఉండాల్సిందే. ఏపీలో శాసనమండలి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా ఉంది. నిజానికి శాసనమండలి ఎప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి ఇబ్బందే. ఆ మాటకు వస్తే కేంద్రంలో రాజ్యసభ అలాంటిదే. లోక్సభలో మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీ ప్రవేశపెట్టే చాలా బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందవు. అక్కడ అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది. దాంతో అందరినీ కలుపుకుంటూ పోవడం ద్వారానే బిల్లులకు మోక్షం కల్పిస్తారు. ఇప్పుడు మోడీ సర్కారు అదే చేస్తోంది. మరి ఏపీలో చూస్తే 2 ఏళ్ల క్రితం జగన్ కొత్తగా అధికారంలోకి వచ్చారు. 151 అసెంబ్లీ సీట్లను సాధించి బంపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. జగన్ కి పంటి కింద రాయలా నాడు శాసనమండలి మారింది. అక్కడ తెలుగుదేశానికి మెజారిటీ ఉంది. దాంతో జగన్ ఏ బిల్లు ప్రవేశపెట్టినా మండలిలో వీగిపోతుండేది. ఉన్నవి 2 పార్టీలు, రెండింటికి అసలు పడదు. అందువల్ల కేంద్రంలోని మోడీ సర్కారు చేసినట్లుగా ఇక్కడ రాజకీయ సామరస్య వైఖరి అసలు సాధ్యపడదు. అదే తెలుగుదేశం పార్టీ అయితే విపక్ష సభ్యులు నయానో భయానో తన పార్టీలో చేర్చుకుని మండలిలోనూ మెజారిటీ సాధించేది. కాని వైసీపీ ఆ విధానం వద్దు అనుకుంది. దాంతో 6 నెలల పాటు అనేక ఇబ్బందులు పడింది. 3 రాజధానుల బిల్లు విషయంలో మండలి తిరస్కరించడంతో నాడు జగన్ మండలి రద్దు అనుకున్నారు. అలా 2020 జనవరిలో రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించింది. ఆ బిల్లును కేంద్రానికి పంపించేసింది. ఈలోపు 1.5 కాలం గిర్రును తిరిగింది. మండలిలో చూస్తే వైసీపీకి మెజారిటీ వచ్చింది. వైసీపీకి ఉన్న ఆశావాహులకు పదవులు ఇస్తూ మండలిలో తన ఆధిపత్యం చాటుకుంటోంది. అయితే నాడు మండలి వద్దు రద్దు అంటూ జగన్ చేసిన తీర్మానాన్ని విపక్షాలు గట్టిగా పట్టుకున్నాయి. దానిమీద నానా యాగి చేస్తున్నాయి. జగన్ మాట తప్పేశారు, మడమ తిప్పేశారు అంటున్నాయి. మరోవైపు రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇదే ఛాన్స్ గా మండలి రద్దు కోరుతూ కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తున్నారు. ఈ పరిణామంతో ఇరుకుని పడిన వైసీపీ మండలి రద్దు ఇప్పటికీ తాము కోరుకుంటున్నామని చెప్పాల్సి వస్తోంది. మండలి రద్దు మీద మా అభిప్రాయం మారలేదు. కాకపోతే కేంద్రం దానిమీద నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మా ఎమ్మెల్సీలను భర్తీ చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఎప్పుడు మండలి రద్దు అయినా మా వాళ్ళు పదవులు పోతాయి, దానికి మేము సిద్ధమంటూ ఆయన ఒక బాంబు పేల్చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితమే మండలి సభ్యులుగా ఎన్నికైన వారు పదేషన్ అవుతుంటే ఎమ్మెల్సీ పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారు కూడా షాక్ తింటున్నారు. మొత్తానికి నాడు జగన్ ఆవేశంతో మండలి రద్దు అన్నందుకు ఇప్పటికీ ఆ మంటలు అలాగే ఉన్నాయి. ఆ వేడిలో ఇప్పుడు విపక్షాలు చలికాచుకుంటున్నాయి. చూద్దాం చివరికి ఏమవుతుందో.